మార్చి నెలలో జరిగిన ఈ సంవత్సరం 22లో మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలని ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. సిడి రూపంలో విడుదల చేశాం. ఆ సిడి పాస్వర్డ్ని కూడా మా కమిషనర్ గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మొత్తం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి ఈ మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలు ఈ సంవత్సరం మార్చి పరీక్షల్ని ఈ సంవత్సరం మే నెలలో 6 మే నుంచి 25 మే వరకు జరిగాయి. 22 మార్చ్ ఎగ్జామ్స్ 6 మే నుంచి 25 మే వరకు జరిగాయి. వాటి స్పాట్ వాల్యుయేషన్ కూడా 18వ తేదీ నుంచి 14వ జూన్ వరకు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆ రిజల్ట్స్నే ఇప్పుడు అనౌన్స్ చేశాం. అంటే మే నెలలో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన మార్చికి సంబంధించిన ఎగ్జామ్స్ మే నెలలో జరిగినాయి. ఆ రిజల్ట్స్ని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో మొదటి రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి 869,059 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో 869,059 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మొదటి సంవత్సరంలో 445,604, అలాగే రెండవ సంవత్సరంలో 423,455 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కాకుండా ఒకేషనల్ కూడా కోర్సు ఒకేషనల్ కోర్సు కూడా పరీక్షలు నిర్వహించాం. వాటిలో 72,299 మంది విద్యార్థులు ఆ ఒకేషన్లో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది. మొత్తం టోటల్ కలిపితే 941,353 మంది విద్యార్థులకు వచ్చి మరి మే నెలలో మరి ఎగ్జామ్స్ జరిపామనే విషయాన్ని మరి ఇది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి మొదటి సంవత్సరంలో 445,604 మంది విద్యార్థులు పాల్గొంటే పరీక్షలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు రాస్తే అందులో 241,591 మంది అంటే 445,604 మంది పార్టిసిపేట్ చేస్తే పరీక్షల్లో పరీక్షలు రాస్తే పాల్గొంటే అందులో 241,591 మంది విద్యార్థులు వచ్చి పాల్గొనడం జరిగింది. శాతం ప్రకారం చూసుకుంటే 54% ఉత్తీర్ణులయ్యారు ఫస్ట్ ఇయర్లో. అదే సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ 423,455 మంది విద్యార్థులు వచ్చి పాల్గొంటే అందులో ఉత్తీర్ణులైన వారు 248,449 మంది. సెకండ్ ఇయర్లో 423,455 మంది పాల్గొంటే 258,449 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. దానికి సంబంధించి అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 61% మంది వచ్చి సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారు. దీంట్లో మొదటి సంవత్సరం పర్సంటేజ్ వచ్చి 54%, రెండవ సంవత్సరం పర్సంటేజ్ వచ్చి 61%. దీంట్లో మొత్తంలో చూసుకుంటే ఈ రకంగా జరిగింది. అదే బాలురు బాలికలు ఇద్దరు కూడా ఇందులో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళలో బైఫర్కేషన్ మనం చూసుకుంటే ఎవరు 61% మంది పాస్ అయ్యారు పాల్గొన్న వాళ్ళు అనేది చూసుకుంటే మరు సంవత్సరం బాలూరులో వచ్చి 49% మంది పాస్ అయ్యారు, బాలికల్లో వచ్చి 60% మంది పాస్ అయ్యారు. బాలూరులో 49%, బాలికల్లో వచ్చి 60% మంది పాస్ అయ్యారు బాలికల్లో. అదే రెండవ సంవత్సరంకి వచ్చినప్పటికీ 54% మంది వచ్చి బాలురు పాస్ అయ్యారు,
బాయ్స్ బాయ్స్ పాస్ అయ్యారు. అలాగే గర్ల్స్ చూసుకుంటే బాలికలు చూసుకుంటే 68% మంది పాస్ అవ్వడం జరిగింది. అది అంటే అంటే ఈ రెండు చూసుకుంటే ఫస్ట్ ఇయర్లోను సెకండ్ ఇయర్లోను చూసుకుంటే కంపారిజను బాలుల కంటే బాలికలే ఎక్కువ శాతం మంది పాస్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక వొకేషనల్ చూసుకుంటే పాస్ బాబా వొకేషనల్ చూసుకుంటే వొకేషనల్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చి 45% మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ వచ్చి 55% మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ చూసుకుంటే 55% పాస్ అయ్యారు. దీనికి సంబంధించిన ఈ బైఫర్కేషను ఎవరు ఎంతమంది నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్ దీని ద్వారా మీకు ఇచ్చినాను. ప్రశ్న నోట్లో మొత్తం అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా మీకు ఇవ్వడం వచ్చి జరుగుతుంది. ఈ విషయాలన్నిటి కూడా జరుగుతుంది. కృష్ణా జిల్లాలో 75% మంది విద్యార్థులు పాస్ అయ్యారు అత్యధికంగా. అలాగే తక్కువగా స్వల్పంగా పాస్ అయిన జిల్లా రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడున్న జిల్లాలో చూసుకుంటే ఇది ఈ లెక్క అంతా కూడా ఎరస్వేల్ 13 జిల్లాలు మన లెక్కల్లో ఆ లెక్కలో 26 న్యూ డిస్ట్రిక్ట్స్ కాకుండా ఎరస్వేల్ 13 డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే కృష్ణా జిల్లాలో వచ్చి 72%. అదే కడప జిల్లా చూసుకుంటే 50% స్వల్పమైన జిల్లా వచ్చి 50% వచ్చి కడప జిల్లాలో పాస్ అయ్యడం జరిగింది. అలాగే చాలా ఎక్కువగా పాస్ అయిన జిల్లా వచ్చి 72% కృష్ణా జిల్లాలో వచ్చింది. అలాగే బాలులు చూసుకుంటే బాయ్స్ చూసుకుంటే అత్యధికంగా కృష్ణా జిల్లాలో 70% మంది పాస్ అయ్యారు. మరి అలాగే మన బాలికలు కూడా కృష్ణా జిల్లాలో 72% మంది పాస్ అయ్యారు అత్యధికంగా కూడా. అదే కడపలో చూసుకుంటే బాలులు వచ్చి బాయ్స్ 34% మందే, ఉత్తీర్ణ శాతం వచ్చి 50% వచ్చింది. ఆ 50%లోనూ బైఫర్కేట్ చేసి చూసుకుంటే దాంట్లో 34% మంది మాత్రమే బాలుడు అయ్యారు. అదే బాలికలు అయితే 47% మంది బాలికలు వచ్చి పాస్ అవడం జరిగింది. అక్కడ ఆ విషయానికి వస్తే ఆ రకంగా పాస్ అవడం జరిగింది. మొత్తంలో చూసుకుంటే ఈ రకంగా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చి మరి జరిపింది. మరి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మరి చేసాం. సుమారు 58,69,000 వచ్చి మరి దీంట్లో పార్టిసిపేట్ జరిగింది. అలాగే ఒకేషన్కి వచ్చి 72,299 పాస్ అవడం పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చి ఉత్తీర్ణ శాతం కూడా మీకు ఇందాక చెప్పాను. అదే బాలుల్లో అయితే 50 ఫస్ట్ ఇయర్కి అయితే 54, సెకండ్ ఇయర్కి అయితే 61% అయిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ఇవాళ ఈ విద్యా సంవత్సరంలో మన లాస్ట్ టైము 10th క్లాస్ రిజల్ట్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు వచ్చి ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఈరోజుతో ప్రకటించడం జరిగింది. ఇవాళ ఈ సందర్భంగా కూడా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. సీడీలు కూడా మరి అందరికీ ఇప్పుడే రీచ్ చేశాము. అందరూ ఆన్లైన్లో ఈ రిజల్ట్స్ తాలూకు ఫలితాలని మీరు ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు అని చెప్పని విద్యార్థులని, విద్యార్థుల తల్లిదండ్రులని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను.